నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ హౌస్ లో మూడో వారం నేహా చౌదరి ఇంటి నుండి బయటకు వచ్చింది. ఈమె ఎలిమినేట్ అవ్వబోతోంది అంటూ గత మూడు రోజుల నుండి సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. కానీ ముందుగా ఎలిమినేట్ అయ్యేది ఇనాయా లేదా ఆరోహిరావు అనుకున్నారు. ఎందుకంటే వీరు ఓటింగ్ లిస్టులో ఉండటం వల్ల ఎవరో ఒకరు హౌస్ నుండి వెళ్లిపోతారని వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా నేహా చౌదరి ఎలిమినేట్ అయిపోయింది. ఇక నేహా చౌదరి ఎలిమినేట్ అవ్వడానికి అసలు కారణం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేహా చౌదరి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఎప్పుడు ఏదో ఒక కంప్లైంట్ ఇస్తూనే ఉంటుంది. ఒక్కసారిగా కాలు బాగోలేదని, ఇంకొకసారి ఇనాయా ఫిజికల్ అయిందని, ఇలా ఎన్నో కంప్లైంట్స్ ఇస్తుంది. అలాగే ఒక టీమ్ లో ఉండి కూడా రేవంత్ బొమ్మలు కొట్టేద్దామని ప్లాన్ వేయడం వంటి తప్పులు చేసింది. అదే విధంగా నేహా చౌదరి సెలబ్రిటీలు సపోర్ట్ ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో పెద్దగా పేరు లేదు, దాంతో ఓట్లు పెద్దగా పడలేదని తెలుస్తోంది. అలాగే నామినేషన్స్ లో ఉన్నప్పుడు తన గేమ్ తో మిగతా వాళ్ళకి సమాధానం చెప్పాలి, కానీ అలా చెప్పడంలో నేహా వెనుకబడింది. హౌస్ లో కంప్లైంట్స్ అందరితోనూ కలవలేకపోయింది. మరీ ముఖ్యంగా రేవంత్ తో ఉన్న ఫ్రెండ్షిప్ ని నామినేషన్స్ కి వచ్చేసరికి గొడవ పెట్టుకుని వారి మధ్య స్నేహాన్ని బ్రేక్ చేసింది. అది కూడా ఓ మైనస్ అయింది. ఇక నేహా చౌదరి బిగ్ బాస్ లోకి వెళ్లే టైం కి ఆమె సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా లేదు. అలాగే హౌస్ లోకి వెళ్లే టైంలో ప్రమోషన్స్ కూడా తగ్గాయి. ఈమెకు సెలబ్రిటీల సపోర్ట్ ఉన్నప్పటికీ ఓటు బ్యాంక్ మాత్రం లేదు. అలాగే బాలాదిత్య, రేవంత్, చంటి, శ్రీహాన్ వంటి వాళ్ళు ఉన్నప్పుడు వారితో నామినేషన్స్ కి రావడం కూడా ఆమెకు పెద్ద మైనస్ అయింది. ఇక అలాగే లిస్ట్ లో ఉన్న ఆరోహిరావు ఇనాయాల కంటే నేహా చౌదరి చాలా వెనుకబడిపోయింది. ఇక ఈ కారణంతోనే నేహా చౌదరి ఈ వారం ఎలిమినేట్ అయింది.